గర్భం నుండి ఒక్కరొక్కరుగా పుట్టి పెరిగిన ఆ ముగ్గురు సోదరులు ఒక్కటిగా అనంత లోకాలకు రత్నాపూర్ పెద్దపల్లో విషాదం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ తథ్యం, రంగంలో మిగిలిన 11 మంది. హనుమంతునిపేటలో వడ్ల కళ్ళాల్లోకి కాంగ్రెస్ పార్టీ, రైతుల సమస్యలు తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం జరిగే వాలీబాల్ టోర్నమెంట్ నేపథ్యంలో పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ సారంగపాణి. పెద్దపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో రాజ్యాంగ దినోత్సవం, విద్యార్థినులకు రాజ్యాంగ ప్రవేశికను చదివి వినిపించి వారితో ప్రతిజ్ఞ చేయించిన ప్రిన్సిపాల్. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టమైనది భారత రాజ్యాంగం, విద్యుత్ శాఖ ఎస్ఈ బొంకూరి సుదర్శనం. సిఎస్ఐ సెయింట్ పాల్ చర్చిలో మినీ క్రిస్మస్ వేడుకలు, పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి. సిపిఐ ఆధ్వర్యంలో 72వ రాజ్యాంగ దినోత్సవం, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మతోన్మాద శక్తులు కుట్ర చేస్తున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్రా ఆరోపణ. రాజ్యాంగ దినోత్సవం జరిపిన మహనీయుల ఆశయ సాధన సంఘం శుభాకాంక్షలు తెలిపిన మాస్ రాష్ట్ర అధ్యక్షుడు బొంకూరి కైలాసం.